ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జియోవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు కొరింతలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి వచనాలు పౌలు దర్శనం మరియు ముల్లు అన్న అంశంలో రెండు వచనాలు ధ్యానం చేశాం ఈరోజు మూడు నుంచి నాలుగు వచనాలు చూద్దాం అట్టి మనిషిని నేను ఎరుగుదును అతడు పరదేశంలోనికి కొనుకోబడి గాని మాటలు వినెను ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు అతడు శరీరముతో కొనిపోబడినో శరీము లేక కొనిపోబడినో నేను ఎరగను అది దేవునికే తెలియను దేవుని బిడ్లారా గమనించండి ఈ వచనాల వివరణ ఆత్మీయ అర్థం తెలుసుకుందాం పరదేశు అనగానేమి పరదేశు అన్న మాట లూకాసు వార్త ఇరవై మూడు నలభై మూడులో మనం చూడగలం ప్రకటన గ్రంథం రెండు ఏడులో కూడా చూడగలం క్రీస్తునందు విశ్వాసముంచిన వారు చనిపోయిన వెంటనే వెళ్ళు స్థలము పరదేశు అని బైబిల్ పండితుల అభిప్రాయం అక్కడ విశ్వాసులు శరీరం లేకుండా లోకాంతం వరకు ఆత్మలు వాటి మనసుతో పాటు యేసు క్రీస్తు తిరుగు వచ్చే ఒక్కొక్క విశ్వాసికి నూతన పునరుద్ధాన శరీరాన్ని ఇచ్చేంత వరకు నిలిచి ఉండేటువంటి ప్లేసే పరదైసు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడు మొదటి కొరింతి పదిహేను నలభై రెండు నలభై నాలుగు తెసలు రాసిన మొదటి పత్రిక నాలుగు పదహారు పదిహేడు మీరు గమనించగలరు అప్పుడు వారు పునరుద్ధాన శరీరం పొంది అంటే యస్ ప్రభు ఈ ర్యాప్చర్ అనగా రహస్య రాకడలో ఈ ప్రభునందు నిద్రించిన వారందరూ కూడా పునరుద్ధాన శరీరం పొంది విశ్వాసులు పరలోకములు మూడవ ఆకాశములో ప్రవేశించి దేవునితో క్రీస్తును చిరకాలం జీవిస్తారు అన్నది ఈ వచనాల యొక్క భావంగా వివరణ దేవుని బిడ్లారా ఇక్కడ పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే చాలా భావగర్భితమైన మాట అట్టి మనుషుని నెరుగుదును అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింప సైక్యము గాని మాటలు వినెను దేవుని బిడ్లారా పరలోకం గురించి కానీ పరలోక అనుభూతి కానీ పరలోక దర్శనము కానీ ఈ కన్నులు చూడలేవని ఈ నోరు వచింపలేదని ఈ చెవులు వినలేవని దీని యొక్క భావం కాబట్టి పరలోకం గురించి కొంత శాంపిల్ హృదయములో అనుభవించగలం కానీ పూర్తిగా పరలోకాన్ని వివరించలేము చూడలేము చెప్పలేము వినలేము అందుకే జస్ట్ ఒక దెబ్బ తగిలితే అబ్బా అంటాం అది నరకం ఒక స్వీట్ తింటే ఆహా అని ఆనందిస్తాం అదే పరలోకం అట్లా శాంపిల్ దేవుడు మనకు చూపిస్తున్నాడే తప్ప పూర్తిగా దాన్ని ఇంకా మనం అనుభవించలేదు అప్పటి వరకు ఈ భూమి మీద దేవుని వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుడు మన ఆత్మలో ఆనందాన్ని కలిగించినప్పుడు మనం పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కలిగే ఆనందం ఇవన్నీ పరలోకములో మనము చూడబోయే గొప్ప ఆనందానికి నిదర్శనం కాబట్టి అటువంటి ఆనందం కొరకు ఈ భూమి మీద ప్రతిరోజు ఆ యొక్క ఆనందాన్ని ఇచ్చేవాటి ప్రాయములో హృదయం పెట్టాడని ఏది పరలోక ఆనంద చూచి ప్రాయం ప్రభు హృదయంలో పెట్టాడని ఎరిగి అట్టి ఆనందం కొరకు ఎదురు చూస్తూ ప్రతిరోజు ఆ ఆనందాన్ని పొందేంత వరకు అలాగే ప్రభు కొరకు బ్రతకాలన్న ఒక దృఢ విశ్వాసముతో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడు తండ్రి నీకు నాకు మనకు కాక అమైన్ గాడ్ బ్లెస్ యూ ఆల్